ఉత్కంఠకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నగర మోగింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని 543 లోక్సభ నియోజక వర్గాలకు 7 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సైతం ఈసీ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈసారి కూడా లోక్సభ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మార్చి 20న ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19 ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల ఓటింగ్ నిర్వహించనున్నారు. మే 7న మూడో దశ, మే 13న 4, మే 20న 5, మే 25న 6, జూన్ 1న 7 దశలు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎలక్షన్ కమిషన్ తెలంగాణతో పాటు ఏపీలో 4 దశలో లోక్సభ ఎన్నికలు నిర్వహించనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సైతం అదే రోజున జరగనుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలతో పాటు తెలంగాణలోని 17 ఎంపీ సీట్ల ఎన్నికకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.